పోలీస్ కస్టడీలో ఉన్న గౌరీశంకర్ తన ఉద్దేశం కసి బహాటంగా చెప్పేస్తున్నారు. స్వామిదాస్ మా ఇద్దరి మధ్య ఏమీ లేదంటున్నారు. పరస్పర వైరుధ్యం విరోధం వెనుక అసలు ఉన్నదేమిటి? సార్ వెంటనే రాపృథ్వీ, అర్జెంట్. ఓకే సార్. ఏమండి గౌరీశంకర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంకా కస్టడీలో ఉన్నాడు పార్వతి. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, త్వరగా బయటకు వచ్చేస్తాడేమో. మీ మీద చాలా కక్ష ఉంది ఆయనకి. తన స్థానంలో నేనున్నా తనలాగే ఫీల్ అవుతాను కదా పార్వతి. గౌరీశంకర్కి మన వల్ల, ముఖ్యంగా నా వల్ల జరిగిన నష్టం పోడ్చగలిగేది కాదు పార్వతి. నిజమే, కానీ మీరు ఏ సమస్య రాకూడదని వాళ్ళకి వాస్తవం చెప్పారు. అది అర్థం చేసుకోలేని ఆవేశం వల్ల ఇంత అనర్థం జరిగింది. ఇక ముందు ముందు ఏం జరుగుతుంది? ఏదైనా జరగని, అన్నిటికీ సిద్ధపడ్డాక అధైర్యం ఎందుకు? మేడం, మిమ్మల్ని పెద్ద ఆయన అడుగుతున్నారు. వస్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. చుట్టుపక్కల అన్ని పిఎస్లు మీరు చెప్పిన లేడీస్ డీటెయిల్స్ ఇచ్చాము. ఆ అమ్మాయి ఫోటో కూడా ఇచ్చాము. ఎక్కడ ఈ చిన్న ఆచూకీ దొరికినా తెలిసిపోతుంది. గుడ్ ఇన్స్పెక్టర్. వాళ్ళు ఎంతో దూరం పోయిండరు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలోనే ఉండుంటారు. ఇంటీరియర్ ఏరియాస్ అన్ని వెతకమనండి సార్. వీలైనంత త్వరగా వారి జాడ కనిపెట్టండి. ఎస్ సార్. ఆచూకీ ఏమన్నా తెలిసిందమ్మా? మీ అబ్బాయి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నొప్పెలా ఉంది నాన్న? బాగానే ఉందిరా, తట్టుకోవాలంతే. స్వామి, అజాగ్రత్తగా ఉండకు. ఏ మూల నుంచి ఏం మూసుకొస్తుందో మళ్ళీ. అంత భయపడాల్సింది ఏమీ లేదులే నాన్న. కర్ణాటక గవర్నమెంట్ హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ ప్రమాదం జరిగాక పనికొస్తుందిరా, చూశాంగా. అలా కాదురా, ఊరుగాని ఊర్లో జాగ్రత్త పడటం కష్టం స్వామి. మనం హైదరాబాద్ వెళ్ళిపోద్దాం, ఇక్కడుంటే క్షేమంగా ఉండలేం. వెంటాడే దురదృష్టాలకు ఊర్లు కారణమా మావయ్యా? అటు వీరేని ఇటు మీరు, ఇద్దరికిద్దరు ఇలా బాధపడాలని రాసుంది. ఏం పార్వతి, నా వేదాంతం నాకే అప్పగిస్తున్నావా? ఇదంతా వదిలే స్వామి, మనం వెంటనే బయలుదేరాలి. ఏర్పాటు చేయి. మేము అదే అనుకున్నాం నాన్న. డాక్టర్స్తో మాట్లాడి మీకు వీరెన్కు అంబులెన్స్ ఏర్పాటు చేయిస్తాను. ఆగరా స్వామి, మనవాడికే నాకు దెబ్బ తగిలిన సంగతి చెప్పావా? లేదు నాన్న, అప్పుడు తను బాగా మత్తులో ఉన్నాడు కదా, ఏమీ తెలీదు. మరి ఇద్దరం ఒకే అంబులెన్స్లో వెళ్తే తెలిసిపోదు. కొంచెం మేనేజ్ చెయ్యి. ఊరు చేరేదాకా వాడికి విషయం చెప్పకపోవటం మంచిది. తాతయ్యకి ఇలా జరిగిందని తెలిస్తే అల్లాడిపోతాడు. ఈ స్థితిలో కూడా ఆ గౌరీశంకర్ మీదకి ఉరుకుతాడు.
అవునండి, మావయ్య చెప్పింది నిజం. మీరింకో విషయంలో కూడా జాగ్రత్త పడాలి. వెళ్లే ముందు ప్రెస్ వాళ్ళు వేధిస్తారేమో, కొంచెం చూడండి. అలాంటిదేమీ జరగకుండా నేను చూస్తానులే పార్వతి. సారీ మావయ్య. దేనికమ్మా? ఇందాక మీ మాటకేదో మెట్ట వేదాంతం అడ్డం చెప్పాను. ఈయన వెళ్దామనన్నా ఏమూలో భయం. ఆగిపోతానంటారేమో, పోలీసులు ఆగమంటారేమోనన్న టెన్షన్. మీరు గట్టిగా చెప్పారుగా, ఇంకా ఆగరు, వెళ్ళడం ఖాయం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ప్రముఖుల మధ్య ఏం జరిగి ఉంటుందన్న విషయంపై పరిశీలనలు సాగుతున్నాయి. ఎంపీ స్వామిదాస్పై కాల్పులు జరిపిన గౌరీశంకర్ సామాన్యుడు కాదు. జాతీయ అంతర్జాతీయ వ్యాపార రంగంలో పేరున్నవాడు. సార్ ఏమైంది? కూర్చో పృథ్వీ, ఓసారి చూడు. గౌరీశంకర్ గారు నాకు ఆప్తుడు. ఇదంతా కావాలని జరిగింది కాదు, ఎక్కడో ఏదో మిస్ఫైర్ అయింది. వారి ఆవేశం నామీద కాదు. అవును, చంపబోయాను, చంపి తీరతాను. ఇవి నా కట్టు కాదు, వాణ్ణి వదలను. ఓ గాడ్. స్వామిదాస్ నాకు సీరియస్గానే ఫోన్ చేసేటప్పుడు అతను రాజు కోసం వెతుకుతున్నాడు. అటు పార్వతి గారు కూడా అదే అడుగుతున్నారు కదా సార్. అంటే వీరేన్లో మార్పు, డౌట్ పడాల్సిందేం లేదు. నిజం చెప్తున్నాను, నమ్మాలి మీరు. వీరేన్ షర్మిలతో తెగదింపులు చేసుకోవడం ఆవేశం కాదు, నిజం. రాజు దగ్గరికి నిజాయితీగా వెళ్ళడం నిజం. ఇవన్నీ ఇంత స్ట్రాంగ్గా జరిగాయి కాబట్టే గౌరీశంకర్ స్వామిదాసుని చంపాలనుకున్నాడు, చంపడానికి ప్రయత్నించాడు. నిజమే పృథ్వీ. ఇప్పుడిక ఎక్కడా మనం ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు, అంత స్పష్టంగా ఉంది. స్వామిదాసు తన కొడుకు కోసం ఒకటికి మించి మెట్లు దిగాడు. వీరేన్ రాజును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు, ఇదంతా ఓకే. మరి రాజు మీద అటాక్ వెనక ఎవరున్నారు? స్వామిదాస్ కావచ్చు అనుకున్నాం, కాదని తేలింది. మరింకెవరున్నారు? గౌరీశంకర్ కావచ్చు కదా సార్. అంత కక్ష పెంచుకున్నవాడు ఆ మాత్రం చేయలేడా? వీరేన్ తన కూతుర్ని కాదన్నందుకు రాజ్యలక్ష్మి కారణమని ఆ పని చేసుండొచ్చుగా. చేసుండొచ్చు. పాపం పార్వతి, అటు వీరేన్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇంతలోనే ఈ సంఘటన. ఎలా భరిస్తుందో ఇదంతా. అదే నాకు బాధగా ఉంది. పార్వతి గారైనా ఇంత జరిగాక మనకొక ఫోన్ చేయొచ్చుగా. వారు మనకి ఆత్మీయులు అనుకున్నా, కానీ ఈ గొడవంతా మనకి అందరిలాగే పేపర్లు ఛానళ్ళు చూసి తెలిసింది. దూరం పెట్టేశారా మనల్ని? నో పృథ్వీ, పార్వతికి మనుషుల్ని దగ్గర చేర్చుకోవడమే తెలుసు, దూరం పెట్టడం తెలియదు. ఒకసారి మాట్లాడు. హలో. నమస్తే అమ్మా. గుర్తున్నానా నేను? నన్ను పృథ్వీ అంటారు. అయ్యో, అలా అన్నావేం పృథ్వీ? డౌట్ వచ్చిందిలేండి. కష్టాలు సమస్యలు ఆత్మీయులకే కదా పంచేది, ఆ లిస్టులో నేనున్నానో లేదో. నన్ను పరాయివాణి చేశారేమో. అలా మాట్లాడకయ్యా, బాధగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను పృథ్వీ, నాకు నువ్వు వీరేన్ వేరు కాదు, ఒక్కటే. అందుకేనా? అంత జరిగినా మాకు మాట వరుసగానే చెప్పలేదు. ఏ విషయం? మీరు చెప్పకూడదనుకున్నారేమో,
ఛానల్స్ పేపర్స్ మొత్తం చెప్పేశాయి. అమ్మా, స్వామిదాస్ గారిని గౌరీశంకర్ కాల్చడం ఇప్పుడెవరికి తెలీదు. అదా, వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని రిలీఫ్ అవ్వాలో. పెద్దవారు మావగారు ఈ వయసులో ఇబ్బంది పడాల్సొస్తుందని బాధపడాలో తెలియడం లేదు పృథ్వీ. మావయ్య కళ్ళు తెరిచే వరకు మనసు మనసులో లేదు. అందుకే చెప్పలేకపోయాను పృథ్వీ, సారీ. చచ్చా, మీరు సారీ చెప్పడం ఏంటమ్మా? నేనే తొందరపాట్లో ఏదో అనేశాను. ప్లీజ్ మనసులో పెట్టుకోకండి. థ్యాంక్స్ పృథ్వీ. రాజ్యలక్ష్మి గురించి ఏమైనా కబుర్ తెలిసిందా? ఇప్పటిదాకా లేదమ్మా. నీలా కూడా అదే టెన్షన్. మీరు వరి అవ్వకండి, అంతా అదే చక్కబడుతుంది. అదే ఆశ. అన్నీ సర్దుకుని అందరూ బాగుండాలి. అంతకు మించి నాకేం కావాలి? ఒక్క విషయం అమ్మా, ఈ పృథ్వీ మీ మనిషి. ఎప్పుడు ఏ సహాయం అవసరమైనా పిలవండి. ఆ అవకాశం నా అదృష్టం అనుకుంటాను. అక్కడ నా అవసరం ఉంటే చెప్పండి, వెంటనే వచ్చేస్తాను. ఆ మాట అన్నావు, అది చాలు. మేమే బయలుదేరొస్తున్నాం. రాగానే వచ్చి కలుస్తాను. కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారా? అలాగా, ఒకసారి ఇవ్వు పృథ్వీ. హలో పార్వతి గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉండాలో అలాగే ఉన్నాను కృష్ణమూర్తి గారు. బాధగా, ధైర్యంగా, ఆశగా, ఏది లేకున్నా ఉండలేని పరిస్థితిలో ఉన్నాను. మీరలా ఉండడమే ఈ పరిస్థితికి పరిష్కారం పార్వతి గారు. స్వామిదాసు రాజ్యలక్ష్మి కోసం అడిగితే అనుమానించాను. రియల్లీ సారీ. పరిస్థితి ఇప్పుడిప్పుడే మొత్తం అర్థమైంది. ప్రతి మార్పు మంచి కోసమే అయితే ఫలితం ఎప్పుడూ మంచిదే అవుతుందని మావయ్య ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇప్పుడు నా భరోసా అంతా అదే. కృష్ణమూర్తిగారు, మీరందరి మేలు కోరే వ్యక్తి. అందుకే ఇంకోసారి నేను అడుగుతున్నాను. రాజ్యలక్ష్మి ఎక్కడుందో తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఉంటాను పార్వతి గారు, మీరు ధైర్యంగా ఉండండి. హలో అమ్మా. ఉండనా పృథ్వీ? అలాగే, మీరు జాగ్రత్త అమ్మా. అలాగే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. న్యూస్ అప్డేట్ అంటే పృథ్వీ, గౌరీశంకర్ని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, విన్నావా? ఎంపీ స్వామిదాస్ ని గౌరీశంకర్ షూట్ చేయడం గురించే కా, ఎక్కువ ఫోకస్ వద్దని వార్నింగ్. అప్పుడు గాని బ్రేకింగ్ న్యూస్ క్షణానికి ఒక్కసారి రాదు. ఎగ్జాక్ట్లీ, ఇదో స్ట్రాటజీ. అయినా అంతంత పొజిషన్కి వెళ్ళాక చిల్లర్ మనుషులా ఆ గొడవలు, ఆ కాల్చుకోడాలు అబ్రాప్తియార్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ విన్నావా? ఈ గొడవలంతటికీ కారణం ఆ వీరన్ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడం. రింగ్ తొడిగేటప్పుడు ఆ వీరన్కి తెలీదు ఈ అమ్మాయిని ఇష్టపడట్లేదని. ఈడియట్, ఇంకేదో సీక్రెట్ లవ్ ఉందంటగా. బ్రహ్మాండంగా ఎంగేజ్మెంట్ పార్టీ ఇచ్చి తరువాత వద్దనుకొని మొత్తం డిస్టర్బెన్స్ అతని వల్లే అనిపిస్తుంది నాకు. నో, నేనొప్పుకోను. వద్దనుకున్నాడు, చెప్పాడు, వదిలేయాలంతే. ఇంత వైలెంట్ రియాక్షన్స్ అవసరమా? నువ్వు ఏమైనా చెప్పు, మనుషుల్లో నార్మల్సీ పోతుంది, పో. ఇద్దరు మనుషులు ఇంతగా మాట్లాడుకుంటుంటే ఇక ఎంతమంది ఎన్ని రకాలుగా ఫీల్ అవుతుంటారు? నిజంగానే మనుషులు మనుషుల్లా లేరా? అందుకే ఈ విపరీతాలా? ఇక్కడ తప్పెవరిది? రాజు సేఫ్గా ఉందా? గౌరీశంకర్కి దొరికిపోయిందా? ఒకప్పుడు స్వామిదాస్ చంపబోయాడు, ఇప్పుడు గౌరీశంకరా? ఓ మై గాడ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు బుల్టెన్ నీదే. ఆ, వెళ్తున్నాను.
ఇదింతటితో ఆగదు పృథ్వీ. ఇద్దరు పబ్లిక్ ఫిగర్స్, పాపులర్ వాళ్ళు కూడా, ఛానల్స్ వదిలిపెట్టవు. జెమిని ప్రేక్షకులకు స్వాగతం. క్షణక్షణం మారుతున్న పరిణామాలతో రాష్ట్రం యావత్ భారతదేశాన్ని తనవైపుకు తిప్పుకుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా స్పందిస్తారో, ఎవరెవరు మిత్రులో, ఎవరికి ఎవరు శత్రువులో అర్థంకాని గందరగోళం సృష్టిస్తున్నారు. అసలేం జరుగుతుందో తెలియని అయోమయం. ఎక్కడుందో ఏమో. ప్లీజ్ రాజు, కాంటాక్ట్ వన్స్. ఒక్కసారి ఫోన్ చేయి. దాక్కున్నావా? వాళ్ళకి దొరికిపోయావా? ఒక్కసారి మాట్లాడు. రాజు, ప్లీజ్ రాజు, ఫోన్ చేయి రాజు. What is all this nonsense, Nilaveni? వార్తలు చదవడానికి వచ్చావా? సొంత బాధలు చెప్పుకోవడానికి వచ్చావా? అలాంటిది ఏదైనా ఉంటే హాఫ్ అన్ అవర్ స్లాట్ కొనుక్కొని యూజ్ చేసుకోవాల్సింది. న్యూస్ బులెటిన్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడతావా? ఎంత ఇర్రెస్పాన్సిబుల్. మాట్లాడమే. లైవ్ కవరేజ్ ఉంటే తప్ప నోరు పెగల్దా? సారీ సార్. చచ్చా, లక్షలకు పైగా జనం చూస్తున్నారన్న కాన్షియస్ లేకుండా ఇంత నిర్లక్ష్యంగా డ్యూటీ చేసే వాళ్ళను నా సర్వీసులో నిన్నే చూసా. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. చా, ఏంటిది చిన్నపిల్లలా? ఊరుకోనిలా, ప్లీజ్. పెద్ద తప్పు చేశాను, బ్లండర్. దిద్దుకునే ఛాన్సే లేదు. కావాలని చేయలేదుగా, ఎందుకంత ఫీల్ అవుతారు? కంట్రోల్ తప్పాను కదా పృథ్వీ గారు, అన్ఫిట్ ఫర్ డ్యూటీ అనిపించుకున్నాను. ఎడిటర్ గారు బాగా తిట్టారు. జీవితం అంటేనే పెద్ద డ్యూటీ నీలా. నిజం చెప్తున్నాను, నమ్మాలి మీరు. నాకు నీ తప్పులో నిర్లక్ష్యం కనిపించడం లేదు, బాధ కనిపిస్తోంది. పోతే ఈ విషయం అందరూ గుర్తించాలి, అప్పుడెవరు తప్పు పట్టరు, ఇంక్లూడింగ్ యువర్ బాస్. కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ డోంట్ బీ అప్సెట్. రండి, వెళ్దాం.